Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది కదా చంద్రబాబుకు బ్యాడ్ నేమ్. ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. గత జగన్ సర్కార్ తీసుకువచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకే మద్యం షాపులను కేటాయిస్తూ టెండర్లు పిలిచి పాత మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత సర్కార్ తెచ్చిన లిక్కర్ బ్రాండ్ల స్థానంలో బ్రాండెడ్ లిక్కర్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇదే సమయంలో క్వార్టర్ లిక్కర్ 99 రూపాయలకే ఇస్తామని చెప్పి దానికోసం కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తక్కువ ధరకు లిక్కర్ కోసం ఏపీ వ్యాప్తంగా వైన్స్ వద్ద మందుబాబులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుండి వైసీపీ ఈ విధానంలో ఉన్న లోటుపాట్లను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇక తాజాగా ఏపీలో చంద్రబాబు కూడా షాక్ అయ్యే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం గురించి కొత్త రూల్ ప్రారంభమైనప్పటి నుండి బెల్ట్ షాపులను టార్గెట్ చేస్తున్న వైసీపీ తాజాగా ఈ నెల 27వ తేదీన పశ్చిమ గోదావరిలోని తణుకులో సంతలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయని హల్చల్ చేస్తోంది. కొంతమంది కూరగాయలు అమ్మినట్లు మద్యం బాటిళ్లను కూడా విక్రయిస్తున్నారని అందుకు సంబంధించిన వీడియో వైరల్ చేస్తోంది. చాలా గ్రామాలలో వారంలో ఒకరోజు సంత ఏర్పాటు చేసి కూరగాయలు ఆహార దినుసులను విక్రయిస్తారు. కానీ తాజాగా తణుకులో ఏర్పాటు చేసిన సంతలో మద్యం సీసాలు కూడా మార్కెట్లో కనిపించడం అందరినీ షాక్కు గురి చేసింది. మార్కెట్లో పండ్లు కూరగాయలు ఎలా విక్రయిస్తారో అదేవిధంగా తణుకులో కొందరు యువకులు మద్యం బాటిళ్లను సంతలో విక్రయించారు. దీంతో మందుబాబులు కొందరు సంతలోనూ మద్యం కొనుగోలు చేశారు. తణుకు సంతలో మద్యం విక్రయాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఈ సంతలో లిక్కర్ సేల్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ చంద్రబాబు నూతన మద్యం పాలసీ ఇలా ఉందని టార్గెట్ చేస్తోంది.